హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఈరోజు మా ఇంట్లో దీపావళి నోములు అన్నమాట. సో దానికోసమని అన్ని ప్రిపేర్ చేస్తున్నాము. సో దేవుడి గదిలో తొట్టి ప్రిపేర్ చేయడానికోసమని బంతిపూలు సో బయట నుంచి కొనుక్కొచ్చాము. ఒక ఫ్రెండ్స్, దీపావళి నోములు మేము ఎలా ప్రిపేర్ చేసుకున్నామో వీడియో కంటిన్యూస్గా చూడండి, స్కిప్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫుల్ వీడియో చూడండి. అండ్ ఇప్పుడైతే నేను చూసారు కదా, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయ్యింది నోము కోసం. సో సాయంత్రం ఉంటుంది పూజ, మేము 4 అయితే చేసుకున్నాము. కొన్ని సమయాల్లో లేట్ కూడా అవ్వచ్చు. ఇప్పుడైతే మేము చింతకాయ, సో కస్టర్డ్ యాపిల్ లీవ్స్, మామిడి ఆకులు, కొబ్బరికాయలు ఇవన్నీ పూజకు సంబంధించి మేమైతే ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాము. సో ఇవన్నీ ఎలా యూజ్ చేస్తాము, ఇప్పుడు మనము దేవుని గదిలో లోపలికి వెళ్ళాము. సో మనము పువ్వులు, మామిడి ఆకులు, అన్ని తోరణాలు అయితే కుచ్చేసుకున్నాం కదా. సో ఫస్ట్ మనం దేవుడికి కావాల్సిన అన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. సో వాటిని కూడా స్పెషల్గా పైన వేస్తారనమాట. సో అందుకే మేము తీసుకొచ్చి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కుండలన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టుకుని నైవేద్యం కూడా వండి పెట్టుకోవాలి. సో దేవుడికి కావాల్సిన నైవేద్యం పసుపన్నము, గుమ్మడికాయ కర్రీ అండ్ బెల్లపన్నం అనమాట. సో ఈ మోస్ట్లీ 3 అయితే ప్రిఫర్ చేస్తారు. అండ్ ముందు మీరు చూసుకుంటే ఆ దేవుడికి కావాల్సిన గద్దె మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా దాని చుట్టూరుగా ఫ్లవర్స్ అవి కుచ్చి నీట్గా డెకోర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ మనము ఫ్లవర్స్ ఎలా నీట్గా అరేంజ్ చేసుకుంటామో అదంతా వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా డెకరేషన్ స్టార్ట్ చేద్దాము. దేవుడికి సంబంధించి మనము బంతిపూలు అయితే అరేంజ్ చేద్దాము. సో మా అన్నయ్య, నేను ఇద్దరం అరేంజ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఇప్పుడు పూజకు సంబంధించి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము, అరేంజ్మెంట్స్ అవి. సో ఇప్పుడు బంతిపూలు చుట్టూరుగా కట్టాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి థ్రెడ్ నీట్గా రౌండ్గా అరేంజ్ చేసి దానికి పువ్వులు మలగట్టాలి. సో ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నీట్గా అరేంజ్ చేస్తున్నాము. సో నేనైతే వీడియో తీస్తున్నాను, నెక్స్ట్ నేను వచ్చి జాయిన్ అవుతాను. సో ఈ రకంగా మొత్తం చుట్టూరుగా బంతిపూలు అయితే అరేంజ్ చేయాలి నీట్గా. అండ్ తర్వాత దేవుడి దగ్గర పెట్టడానికి కుండ, ఈ బొట్లు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ తాడు అనేది మధ్యలో మనము ఈ ప్లస్ సింబల్ లాగా ఉంటుంది ఇది. సో అట్లా అరేంజ్ చేసి మధ్యలో కట్టాలి. సో ఇదైతే ఫస్ట్ నుంచి ఇలానే చేస్తాము. సో ఇది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీశాను. అండ్ ఇప్పుడు కుండలు పూజించడం అయిపోయింది. అండ్ ఇప్పుడు కంకణాలు అన్నమాట. సో వాటికి కుండలకి కంకణాలు అండ్ మనం కట్టుకోవడానికి కంకణాలు వేస్తున్నారు మా అక్క. సో చాలా నిష్ఠగా పూజ చేసుకోవాలి, నాన్ వెజ్ అవి ఏం ముట్టకుండా. సో ఇప్పుడైతే ఫైనల్గా అయిపోయింది రెడీ చేయడము. అండ్ దానిపైన మనం ముందే తీసుకొచ్చుకున్న లీవ్స్ అవి ఉన్నాయి కదా, నేను వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు. సో అవి అయితే దానిపైన వేసుకోవాలి. సో అవి ఎందుకు వేస్తారో నాకు తెలీదు, కానీ ఎవ్రీ ఇయర్ ఇలానే డెకరేట్ చేస్తాము. సో ఇంకా దానిపైన ఒక 3-4 టైప్స్ ఆఫ్ లీవ్స్, కట్టెలు అవి వేస్తారు. సో ఇప్పుడు అంత అయిపోయింది కదా. సో మధ్యలో చిన్నది కట్టడం మర్చిపోయామన్నమాట. సో అది కూడా కట్టేస్తే ఫైనల్ అయిపోతుంది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి పూజ స్టార్ట్ అయిపోతుంది. అండ్ దివాళీకి మేము స్పెషల్గా చేసుకునే వంట చింతకాయ పులుసు.
సో అప్పుడే చింతకాయలు కాస్తాయి కదా, సో అది ఫేమస్ అన్నమాట. సో ఇప్పుడు అక్కడ పెట్టడానికి కుండలు, వాటిని కూడా పుదిస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఇది కామన్ మనకి. సో వాటిపైన మూతలు, పక్కన పెట్టడానికి చిన్న చిన్న కుండలు, అవన్నీ మనం ఇలానే రెడీ చేసుకోవాలి. పసుపు వాటర్తో క్లీన్ చేసుకొని బొట్టు పెట్టుకోవాలన్నమాట. సో అవంతా అయిపోయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ పూజ పనంతా అయిపోయినట్టే. సో ఆల్మోస్ట్ అయిపోయింది, మన పూజ టైం కూడా దగ్గరకు వచ్చింది, పూజారి కూడా వచ్చేసారన్నమాట. సో నేను ఆ పూజ జరిగే వీడియో కూడా నేను చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. జంభ భారతి చతుర్ముహారతి యుధగమ జ్ఞాన బలరారు రీతి విమలం గర్వగ వెలయింపు ప్రీతి గర్వగద వెలయింపు ప్రీతి చూచండమ్మ స్వామికి ఆ మంగళం కోసేంద్రియ మహనీయ అజ్ఞాత్మ చక్రవర్తి తమ జాయ సర్వభౌమ మీరు ఇస్తూ అందరు చూపించండి, మీరు హార తీసుకొని అందరు చూపించండి అమ్మ అందరు హరిద్రాచురం చెప్పయామి తదం గత్తెనత ఆ పుష్ప పూజయామి వస్త్రం చెప్పే వస్త్రం ఉంటే వస్త్రం పెట్టండి పువ్వులు ఉంటే పువ్వులు పెట్టండి సత్యం నామదేశ్యం మీ కొడుకు పేరు భరత్ నామదేశ్య మీ భార్య స్వామి నామదేశ్య పెట్టుకున్నందరూ సహ కుటుంబాన క్షేమ సైన్య ధైర్య మనోవాంఛే మనోవాంఛేస్తో అత్త కలిశా రాజంత కలిసి మీ ముందున్న చెంబుల కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షంత పూలు చక్కెర అన్ని కలిశం కలుపుతుంది కలశం గంధ పుష్పాక్షి వినాయక స్వామి దేవత గౌరీ దేవత అత ఇంద్రదాస విష్పాక దేవత కేదారేశ్వర స్వామి దేవత పూజ చక్రశ్రీ మనకు రెండు అక్షంతలు పూజ తీసుకోండి చేతులు వర్కొండాన్ని పెట్టండి అక్కడ ముంగటున్న గౌరమ్మ దగ్గర వినాయకుని దగ్గర ఆ కుండల దగ్గర దేవుల దగ్గర మనోవాంఛే ప్రసిద్ధి కేదారేశ్వర స్వామి దేవత ఉపచారిక స్నానం ఆవుపాలు ఆవుపాలతో ఒక రెండు సుట్టలు గౌరమ్మ దగ్గర వినాయకుని దగ్గర ఆ కుండల దగ్గర దేవుల దగ్గర చూడండి కదా గచ్చిన పంచామృత స్నానంతో ప్రయామి ప్రయామి గంగే చెమ్మ దేవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యం జగదీశ్వరి సత్యకులు కలిసి సవర్ణత పూజాంజలి కలిసి చెమ్ముల నిర్ధం చూడండి కదా గచ్చిన ఆచంద్ర పౌషాగ్రస్వమను వాంఛే ప్రసిద్ధిస్తూ గంగే చెమ్మ చేయ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యం పూజ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి క్రాకర్స్ పేల్చుకున్నాము. సో పిల్లలందరినీ అయితే సైడ్కి కూర్చోబెట్టాము, ఎందుకంటే వాళ్ళు మరి ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ మేము మా బావ అక్క పిల్లలు అన్నయ్య మేము వదిన మేమంతా క్రాకర్స్ కాల్చుకున్నాము. సో ఆ వీడియోస్ చిన్న చిన్నగా క్యాప్చర్ చేసి నేను వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అదే పట్టుకోవాలి. అబ్బాయి అబ్బాయి.
ఫైనల్ గా ఇది మధువాలి సెలబ్రేషన్ థాంక్స్ ఫర్ వాచింగ్ సపోర్ట్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్.